టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఫెయిల్ అయిన పాండ్యాకి జీవితంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. భార్య నటాషాతో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఇప్పటికీ కోర్టును ఆశ్రయించారని, విడాకులు మంజూరైతే పాండ్య తన ఆస్తుల్లో 70% భరణం కింద భార్య కొడుకు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. నటాషా విడాకుల నోటీసులో 70% వాటా అడిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య నటాషా సోషల్ మీడియా అకౌంట్లో తన పేరు పక్కన పాండ్యను డిలీట్ చేయడంతో వీరిద్దరు విడిపోతున్నారన్న అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ఐపీఎల్ 2024 సీజన్లో నటాషా ఒక్కసారి కూడా పాండ్య ఆడే మ్యాచ్లు చూడటానికి రాలేదు. మిగతా క్రికెటర్లు తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్తో హడావిడి చేశారు. అలాగే హార్దిక్, నటాషా గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ హడావిడి కనిపించట్లేదు. అంతేకాదు, 4 మార్చి హార్దిక్ పాండ్యా బర్త్డే జరుపుకున్నా కనీసం విషెస్ కూడా నటాషా పోస్ట్ చేయలేదంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. 2018 ముంబై నైట్ క్లబ్లో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిక్కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసి 2020 ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తొలిబిడ్డ అగస్తా పాండ్యా పుట్టిన తర్వాత 2023 ఫిబ్రవరిలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. జనవరిలో వరుసకు అన్న అయిన వైభవ్ పాండ్యా బిజినెస్ లో 4 కోట్లకు ముంచేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు నటాషాతో బ్రేకప్ అయితే హార్దిక్ 70% ఆస్తులు ఆమెకు భరణం కింద ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. ముంబై కెప్టెన్సీలో ఘోర వైఫల్యమైన హార్దిక్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడి మళ్ళీ టీమిండియాలో వెలుగు వెలగాలని అభిమానులు కోరుతున్నారు.